బిజినెస్ అనేది ఎన్నో రకాలు అయితే పెరిగే జనరేషన్ కొద్దీ బిజినెస్ లో వెరైటీ మరియు జనాలకున్న రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది అయితే ఈ వీడియోలో మనం 2023 లో ఏ బిజినెసెస్ అయితే చాలా సక్సెస్ చూస్తున్నాయో అది కూడా చాలా తక్కువ పెట్టుబడి అంటే ఆల్మోస్ట్ జీరో పెట్టుబడితో ఏ బిజినెసెస్ అయితే చాలా సక్సెస్ చూస్తున్నాయి 2023 లో ఆ బిజినెసెస్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం టాప్ 5 మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెసెస్ ఆఫ్ 2023 గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం పెట్టుబడి అనేది కూడా ఆల్మోస్ట్ జీరో కాబట్టి ఈ వీడియో గనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి నా పేరు శాండీ వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్స్ బిజినెస్ తెలుగు ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే బిజినెసెస్ కి చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది అది కూడా మీ ఎలాంటి ఏరియాలో ఉన్నా కూడా ఈ బిజినెసెస్ అనేవి మీరు చేసుకోవచ్చు నంబర్ 1 వచ్చేసి SEO కన్సల్టెంట్ SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ రోజుల్లో అందరూ YouTube ఛానల్స్ ఓపెన్ చేసుకుంటున్నారు YouTube నుంచి డబ్బు సంపాదించాలని అందరి డ్రీమ్ అయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ప్రతి YouTube ఛానల్ కి 100% హెల్ప్ అవుతుంది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఎవరకైతే వస్తుందో ఆర్గానిక్ గానే గ్రోత్ అనేది YouTube ఛానల్ కి తీసుకురావడానికి చాలా హెల్ప్ చేస్తుంది అదే కాకుండా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ యూస్ చేసుకొని మనం గనక మనం సోషల్ మీడియాని గ్రో చేయడానికి ట్రై చేస్తే 100% మనకి రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ టైం లోనే కనపడతాయి కాబట్టి ఈ SEO కన్సల్టెంట్ అనే వాళ్ళు ఎవరైతే YouTube ఛానల్ ఓపెన్ చేసుకున్నారో ఎవరైతే సోషల్ మీడియా అనేది యూస్ చేస్తారో వాళ్ళకి 100% యూస్ఫుల్ అవుతుంది మీరు మంచిగా ఈ SEO కోర్స్ లేదా ప్రాసెస్ అనేది నేర్చుకొని చక్కగా ఒక ఏజెన్సీ పెట్టుకొని ఎంతో మంది ఇలానే SEO వాళ్ళని మీరే ట్రైన్ చేసుకొని బిజినెస్ పెట్టుకుంటే 100% ప్రాఫిట్స్ అనేవి మీకు వచ్చే తీరుతాయి ఈ కోర్స్ అనేది నేర్చుకోవడానికి మాక్సిమం మీకు 600 నుంచి 700 రూపాయలు అవసరం అవుతుంది కేవలం 3 నెలల్లో ఈ కోర్స్ అనేది మీరు నేర్చుకొని బిజినెస్ పెట్టుకుంటే 100% ప్రాఫిట్స్ అనేవి మీకు సొంతం నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ టీచింగ్ ఆర్ ఆన్లైన్ క్లాసెస్ ఈ బిజినెస్ కి ఒక లిమిట్ మరియు బౌండరీ అనేది లేదు మీరు ఏ కోర్స్ లేదా ఏ ఆర్ట్ నేర్పించాలనుకున్నా నేర్పించుకోవచ్చు ఉదాహరణకి అది డాన్స్ అవ్వచ్చు మ్యూజిక్ అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు లేకపోతే వేరే వేరే రకాల సబ్జెక్ట్స్ అవ్వచ్చు సైన్స్ హిస్టరీ లేకపోతే మీరు వేరే వేరే అన్నోన్ ఫ్యాక్ట్స్ జనాలకి తెలియజేయాలనుకున్నా కూడా ఈ కోర్సెస్ అనేవి మీరు సింపుల్ గా ఇంట్లోనే కూర్చొని మీ ల్యాప్టాప్స్ లేదా ఇంట్లోనే చక్కగా ఉన్న ఫోన్ ని యూస్ చేసుకొని కూడా కోర్సెస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ కి కూడా పెట్టుబడి అనేది జీరో అనే చెప్పుకోవచ్చు ఇంట్లోనే ఉండే ప్రొడక్ట్స్ యూస్ చేసి మీరు కనుక బిజినెస్ పెట్టుకుంటే 100% ప్రాఫిట్స్ వస్తాయి సింపుల్ గా మీకు కావాల్సింది అలా నాలెడ్జ్ మరియు జనాలకి నేర్పించడానికి ఒక మంచి చిట్కా ఈ రెండు కనుక మీ దగ్గర ఉంటే ఈ బిజినెస్ అనేది మీరు పెట్టుకుంటే ప్రాఫిట్స్ అనేవి 100% వస్తాయి ఈ ఆన్లైన్ టీచింగ్ అనే దానికి కోవిడ్ పాండమిక్ వల్ల ఎంతో డిమాండ్ అనేది పెరిగిపోయింది ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది సింపుల్ గా మీరు యూట్యూబ్ లోనే మొదలెట్టుకొని అక్కడ నుంచి ట్రాక్షన్ గెయిన్ చేసి మీరే సొంతగా ఒక యాప్ క్రియేట్ చేసుకుని ఆన్లైన్ కోర్సెస్ అనేవి పెట్టేసుకోవచ్చు అయితే ఇది ఒక లాంగ్ షాట్ డ్రీమ్ అయినా కూడా సింపుల్ గా యూట్యూబ్ లోనే మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేవి తీసుకుని గనక ఈ బిజినెస్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే 100% గా మీకు ప్రాఫిట్స్ అనేవి వచ్చే తీరుతాయి ఈ రోజు అందరూ ఎన్నో రకాల విద్యలు నేర్చుకోవడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని నలుగురికి షేర్ చేసి డబ్బులు సంపాదించుకోవడం కంటే సాటిస్ఫాక్టరీ బిజినెస్ ఇంకేదైనా ఉంటుందో చెప్పండి ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఒక మంచి ఐడియా కాబట్టి వెంటనే ఈ బిజినెస్ అనేది మీరు పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కార్ డీటెయిలింగ్ స్పెషలిస్ట్ అసలు ఏంటి ఈ బిజినెస్ అని ఆలోచిస్తున్నారా కార్ డీటెయిలింగ్ స్పెషలిస్ట్ అంటే ఏం లేదండి సింపుల్ గా ఈ రోజుల్లో కార్లు ఎంతో మంది కొంటున్నారు కానీ ఆ కార్స్ కొనే దాంట్లో కూడా ఎంతో మంది కస్టమైజ్ చేసుకుని డీటెయిల్స్ ని వేరే వేరేగా వెరైటీ వెరైటీగా పెట్టుకోవాలని అందరూ అనుకుంటున్నారు అయితే మీరు కనుక ఆ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఈ ఇండస్ట్రీని ముందే మెన్షన్ చేస్తున్నారు ఇంకా ఒక బడ్డింగ్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవచ్చు అంటే ఎంతో మంది ఈ బిజినెస్ గురించి వాళ్ళకంత ఐడియా మరియు అవేర్నెస్ లేదు కార్ డీటెయిలింగ్ స్పెషలిస్ట్ కి ఇన్వెస్ట్మెంట్ అనేది వింటున్నంత ఫ్యాన్సీగా ఏమి ఉండదండి సింపుల్ గా మీరు 10 నుంచి 15 వేల రూపాయలు ఈ బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు అది నేను చెప్తుంది చిన్నదిగా పెట్టుకోవాలనుకుంటే లేదు చాలా లార్జ్ స్కేల్ గా పెట్టుకోవాలనుకుంటే 1 లక్ష నుంచి 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని కూడా ఈ బిజినెస్ అనేది మీరు పెట్టుకోవచ్చు అయితే క్వాలిటీ కలర్స్ మరియు మీరు ఎలాంటి స్పెషలైజేషన్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు అనేది మిమ్మల్ని బట్టి ఉంటుంది కార్ కి డీటెయిలింగ్ అనేది ఏముంటుంది చెప్పండి అది టేప్ రికార్డర్స్ కావచ్చు వేరే పెయింట్స్ కావచ్చు రకరకాల స్టిక్కర్స్ కావచ్చు లేకపోతే సీట్స్ కే మీరు ఆఫర్ చేసే డిఫరెంట్ క్లాత్ పర్పసెస్ కావచ్చు పిల్లోస్ కావచ్చు మీరు ఎలా దాన్ని కస్టమైజ్ చేయాలి మీరు గనక మీ కస్టమర్ మైండ్ సెట్ ని తెలుసుకొని దాని పరంగా మీరు మీ బిజినెస్ లో ట్వీన్ చేసుకుని అలాంటి ప్రొడక్ట్స్ లేదా అలాంటి రిక్వైర్మెంట్స్ పెట్టుకుంటే 100% గా ఈ బిజినెస్ అనేది కూడా మీకు మంచిగా టేక్ ఆఫ్ అవుతుంది ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఇది ఒక బడ్డింగ్ ఇండస్ట్రీ మీరు వెంటనే అడుగు పెట్టేసి మంచిగా పేరు తెచ్చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పెట్ గ్రూమింగ్ సెంటర్ అంటే పెట్స్ ని చూసుకునేలా ఒక మంచి షాప్ ఈ రోజుల్లో చాలా మందికి పెట్స్ కి స్నానం చేయించి వాటిని వాక్ కి తీసుకెళ్లేంత టైం ఎవ్వరికీ ఉండట్లేదు జనరేషన్ పెరిగే కొద్దీ అందరూ ఆ టైంతోనే పరిగెత్తుతున్నారు అయితే మీరు కనుక దీన్నే క్యాష్ చేసుకుని ఒక బిజినెస్ గా పెట్టుకుంటే అందరూ కంపల్సరిగా రోజుకు ఒక డాగీని లేదా రోజుకు ఒక కిట్టీని తీసుకొచ్చి మీ దగ్గర స్నానం చేయించడానికి కావచ్చు నెయిల్స్ కట్ చేసుకోవడానికి కావచ్చు లేకపోతే వాటికి మంచిగా వాటిలో ఉన్న ఇన్సెక్ట్స్ తీయడానికి కావచ్చు లేకపోతే వాళ్ళ ఇయర్స్ క్లీన్ చేయడానికి కావచ్చు ఇవన్నీ కూడా పెట్
గ్రూమింగ్ కిందకే వస్తాయి. మీరు గనుక ఈ పెట్ గ్రూమింగ్ స్టోర్ ని పెట్టుకుంటే కంపల్సరీగా ప్రాఫిట్స్ అనేవి చూసే తీస్తారు. పెట్ గ్రూమింగ్ సెంటర్ అనేది ప్రతి చోట చాలా అట్రాక్షన్ అనేది గెయిన్ అవుతుంది. కాబట్టి మీరు గనుక ఈ పెట్ గ్రూమింగ్ సెంటర్ పెట్టుకుంటే 100% ప్రాఫిట్స్ అనేవి చూసే తీస్తారు. లాస్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎంతో మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్, వేరే వేరే దేశాల్లో ఉండే కాంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ అనేది అవసరమే. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయినా వాళ్ళకి మార్కెటింగ్ అనేది చాలా అవసరం అవుతుంది. కాబట్టి మీరు కనుక ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేర్చుకుని నలుగురికి నేర్పించగలిగితే ఈ ఏజెన్సీ మీరు పెట్టేసుకుని డబ్బులు లక్షల్లో సంపాదించవచ్చు. ఈ బిజినెస్ కి కూడా సింపుల్ గా కోర్స్ అనేది మీరు నేర్చుకుంటే 600 నుంచి 800 లోపలే ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ 0 అనే చెప్పుకోవచ్చు ఈ బిజినెస్ కి కూడా ఇన్వెస్ట్మెంట్. మనం కోర్స్ ని డిస్క్లూడ్ చేసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఏజెన్సీ కనుక మీరు స్టార్ట్ చేసుకుంటే నలుగురికి హెల్ప్ చేసినట్టు అవుతుంది, మరియు అదే టైంలో ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మెన్షన్ చేసిన బిజినెసెస్ అన్నిటికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా 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 తక్కువ, మరియు ఈ 2023లో చాలా సక్సెస్ చూస్తున్న బిజినెసెస్ కూడా. కాబట్టి మీరు కనుక ఈ బిజినెస్ ఐడియాస్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుని పెట్టేసుకుంటే ప్రాఫిట్స్ 100% మీకు వచ్చే తీరుతాయి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ బిజినెస్ కోర్సెస్ ఫ్రీడమ్ యాప్ లో కేవలం 399 రూపాయల నుంచి మాత్రమే మీకు లభిస్తుంది. వెంటనే వెళ్ళి ఫ్రీడమ్ యాప్ ని యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. అదే కాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి, నేను చూసి మీకు ఇలాంటి వీడియోస్ చేసి పెడతాను. ఇంకా మంచి వీడియోస్ తీసుకుని నేను మీ ముందుకు వస్తాను. అట్లా టేక్ కేర్.